Bye. Pull out the hitman. I'm a hitman. Pull out the hitman. I'm a hitman. I'm a hitman. I'm a hitman. Pull out the hitman. Hey guys, manam aithe present ki Jabalpur to Seriously, he's speaking Kannada, man. ఫైనల్ గా ఆదిలాబాద్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. మధ్యలో నా బైక్ కొంచెం డిస్క్ ప్రాబ్లం అయితే వీళ్ళే దగ్గర ఉండి మరీ రెడీ చేయించారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంటర్సెప్టర్ ఉంది కదా, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడే రెడీ చేయించి ఆ తర్వాత ఇంకా కావాల్సిన నెసరీ థింగ్స్ అన్ని అరేంజ్ చేసి ఫైనల్ ఈ రోజంతా మాత్రమే ఉన్నారు. మార్నింగ్ షార్ట్ రైడ్కి వెళ్ళి వచ్చాము. మొత్తం అంతా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా. లంచ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నాగపూర్ బయలుదేరుతున్నాం. సో వీళ్ళకి బై బై చెప్పేసి రోజంతా మనతో పాటు స్టే చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. So, we'll meet in Nagpur. Like, share and subscribe to the channel. Tana peru Sudhir, Girish, Vishal. Vishal. Okay. Chalo then, bye bye. Bye. ఇక్కడైతే ఆదిలాబాద్ నుంచి ఇంకా బయలుదేరాము. అలసిపోయాం బా ఈరోజు అయితే తిరిగి తిరిగి. ప్రేమ్ సాగర్ది ఒక కీస్ కనపడలేదు బైక్ తీసి, స్పేర్ కీస్ అందుకని చెప్పి మరి అది తీసుకున్నాం. తర్వాత నా డిస్పాచ్ ఏదో కొంచెం ప్రాబ్లం అయింది, అంటే ఉన్నాయి బాగానే కానీ సేఫర్ సైడ్ అని చెప్పి అవి కూడా మరి ఇంకొక స్పేర్ తీసుకొని వెళ్తున్నాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ. కాల్ చేస్తా లేపు వెళ్ళిన తర్వాత, లేదా మెసేజ్ చేస్తా. వెళ్ళొచ్చా? బాయ్ 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 గిరీష్. అన్నీ బ్రో పర్లేదు అన్న, దాంట్లో ఏమున్నాయి? వన్ పీక్ బ్రో ప్లీజ్. మేము నిన్నటి నుంచి ఆదిలాబాద్లోనే ఉన్నాం. యా హాయ్ గైస్, నిన్న నైట్ అయితే నాగ్పూర్ క్రాస్ చేసి ఒక 100 కిలోమీటర్స్ వచ్చాం. ఇక్కడైతే ఒక ఓయో బుక్ చేసాం. నైట్ వచ్చిన తర్వాత అది నచ్చలేదు, మళ్ళీ వరస్గా ఉంది, సర్లే అని చెప్పి మరి ఇంకో హోటల్ ఎత్తుకొని వచ్చేసరికి నైట్ 12 అయిపోయింది. సో నైట్ 2కో 3కో పడుకున్నాం, మరి మార్నింగ్ అయితే లేచాం కానీ లేట్ అయిపోయింది కొంచెం. ప్రజెంట్కి ఇక్కడి నుంచి వారణాసి వెళ్ళాలి, అదైతే టార్గెట్. కానీ మధ్యలో ఏమైనా మంచి లొకేషన్ కనబడితే అక్కడే స్టాప్ చేస్తాం. సో సజెషన్ ఏంటంటే, మీరు ఓఎస్ కానీ ఏమైనా బుక్ చేసినప్పుడు పక్క రివ్యూస్ చూడండి. రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత మీరు ఓకే అనుకుంటేనే బుక్ చేయండి. ఇంకా కుదిరితే అమౌంట్ అయితే అప్పుడే పే చేయకండి, హోటల్ దగ్గర పే చేయండి, అది బెస్ట్. ఫ్రేమ్ కూడా రెడీ అయిపోయాడు, నేను కూడా రెడీ అయిపోయినా, గోప్రో కూడా మొత్తం సిద్ధంగా ఉంది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చలో వారణాసి. చలో దాన్ని వారణాసిలో కలుగుతాం. ఇప్పుడే హోటల్ నుంచి బయటకు వచ్చాం, ఇక్కడ నుంచి వారణాసి వెళ్ళాలి. కానీ 100% షూర్ కాదు, ఎక్కడ నచ్చితే అక్కడ స్టాప్ చేయడమే. మనకైతే పక్కా ప్లానింగ్ అంతా ఏం లేదు, కొంచెం లేట్ అయినా కూడా మొత్తం అన్ని ప్లేసులు కవర్ చేసుకుని వెళ్తాం. ఒక క్లిప్ వేసుకోవాలి. ఇటు చూడండి ఒకసారి రోడ్డుకి, అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల అడ్డం పెట్టేశారు. అంటే వైల్డ్ లైఫ్ ఏదంటే ఫారెస్ట్ అటు సైడ్ ఇటు సైడ్. సో మేబీ అనిమల్స్ రోడ్లకు రాకుండా ఉండడానికి ఇలా చేశారా లేకపోతే ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. లెఫ్ట్ రైట్ రెండు పక్కల పెట్టారు. రోడ్ అయితే కిరాకుంది, వారణాసి వరకు ఇలాగా ఉంటుంది అనుకుంటా. ఇంకా టోల్గేట్ 500 మీటర్. మీరు ఒకవేళ నాగ్పూర్ టు వారణాసి ఇలా ఏమైనా వస్తున్నారనుకోండి, బై మిస్టేక్ కూడా నైట్ టైమ్స్ రాకండి. మొత్తం రోడ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. యాక్చువల్గా ఈ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉందని తెలిసే నిన్న నైట్ మేము నాగ్పూర్ దాటిన ఒక 60-70 కిలోమీటర్స్కి రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఆదిలాబాద్లో మనకి పరిచయం అయ్యారు కదా సుధీర్, గిరీష్ వీళ్ళంతా.
సో వాళ్ళు చెప్పారనమాట ఇలా ఇలా ఉంది సిచ్యువేషన్ అటు సైడ్, నైట్ అయితే ఒకవేళ మీరు అంటే యాక్చువల్లీ నిన్న మార్నింగ్ బయలుదేరాల్సింది, కొంచెం లేట్ అయ్యి ఈవినింగ్ బయలుదేరాం. సో ప్లాన్ ఏంటంటే నైటే వెళ్ళిపోదాం అనుకున్నాం, అంటే వారణాసి కాకపోయినా అట్లీస్ట్ ఒక 500 కిలోమీటర్స్ రైడ్ చేయగలం యాక్చువల్గా. కానీ వీళ్ళు ఏమని చెప్పారంటే వద్దు, ఇక్కడ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ ఉంది, నైట్ చాలా రిస్క్ అవుతుంది, జర్నీ కూడా అంత ఈజీగా పోదు, టైర్డ్ అయిపోతారు అని చెప్పి. మనకి ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల మన నైట్ జర్నీ ఇంకా ఒక ఈ రోడ్ 30-40 కిలోమీటర్స్ ఉండగానే, ఇలా రోడ్ కన్స్ట్రక్షన్ అనగానే ముందే మనం స్టాప్ అయిపోయాం. సో మీరు కూడా ఒకవేళ వారణాసి వెళ్తున్నారనుకోండి, వేర్ వాటెవర్ అంటే వారణాసి అనే కాదు ఈ రోడ్లో అంటే NH44 వెళ్తున్నారనుకోండి, ఖచ్చితంగా అయితే నాగ్పూర్ దాటిన తర్వాత పక్క బ్రేక్ తీసుకోండి నైట్. అయితే నైట్ జర్నీ అయితే నాట్ రికమెండబుల్, ఎందుకంటే వరస్ట్గా ఉంటుంది, అది కాక ఫారెస్ట్ ఏరియా చాలా చాలా రిస్కీ. సో నైట్ అయితే ఇద్దరు నాగ్పూర్ ఆర్ నియర్ సమ్వేర్ ఒక 50-60 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో మీరు స్టే చేసి తర్వాత అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయండి రైడ్. ప్లెజెంట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది, టెన్షన్ లేకుండా ఉంటుంది. హే గైస్, మనమైతే ప్రజెంట్కి జబల్పూర్ టు వారణాసి వెళ్తున్నాం, మధ్యలో టీ బ్రేక్ ఒకటి తీసుకున్నాం. ఇక్కడ అయితే లారీలకి గ్రీజింగ్ చేస్తున్నారు, జస్ట్ 120 రూపీస్ అంట మొత్తం. ఇంత పెద్ద వెహికల్ ఒక 16 వీల్స్ లేకపోతే 14 వీల్స్ అనుకుంటా పెద్ద బండి, ఇంత పెద్ద బండికి గ్రీజింగ్ చేయడానికి జస్ట్ ఓన్లీ 120 రూపీస్. అదే బెంగళూరులో అయితే ఇంత పెద్ద బండికి కలిసి ఒక 1000 రూపీస్ తీసుకుంటారు అనుకుంటా. జస్ట్ మన బండిని వాష్ చేసి నీట్గా మనకి ఇవ్వడానికి 200 రూపీస్ తీసుకుంటాడు. అర్లీ మార్నింగ్ టైం 6 అయింది. యాక్చువల్గా అయితే ఇక్కడ ఓయో తీసుకున్నాం జబల్పూర్లో, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వారణాసి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే మార్నింగ్ 4 లేచాము, అట్లీస్ట్ 5 బయలుదేరాలనుకున్నాం, కానీ యాజ్ యూజువల్ ఖచ్చితంగా మనం 5 అనుకుంటే 6 అవుతుంది. సో టైం అయితే అర్లీ మనం 6 అయిపోయింది. ఇంకా ప్రేమ్ కూడా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయాడు, తను వచ్చేస్తే ఇంకా చలో వారణాసి, ఎందుకంటే ఇక్కడ నుంచి 450 కిలోమీటర్స్ ఉంది వారణాసి, అందుకని కొంచెం మార్నింగే బయలుదేరుతున్నాం. ఈ కొండలు సేమ్ తిరుపతి కొండలాగా ఉన్నాయి, అంటే సేమ్ అని కాదు, చూడ్డానికి అట్లా అనిపిస్తున్నాయి. అర్లీ మార్నింగ్ ఒక 200 కిలోమీటర్స్ వచ్చేసిందాం అనుకుంటా, ఆల్మోస్ట్ 150 వచ్చిందాం, 8 అవుతుంటాము 2 అవర్స్లో. ఆరెంజ్ మూవీలో సాంగ్స్ పెట్టుకున్నాను, ఇంతవరకు ఫోన్ మాడుతూ ఉన్నాం, మధ్యలో కాసేపు ఫోన్ మాడుతున్నాం, కాసేపు సాంగ్స్ పెట్టుకున్నాం, పోతూ ఉన్నాం. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కాళ్ళు ఇక్కడ ఇంజన్ గార్డ్ మీద పెట్టుకున్నాం, ఈ స్లైడర్స్ ఉంటాయి కదా కనబడుతుంది అనుకుంటా, ఆ స్లైడర్స్ మీద పెట్టుకుంటున్నాం. ఇలాగా నార్మల్గా అయితే ఇలా ఇంటర్సెప్టర్ బ్యాక్ వస్తుంది ఇలా వెనక్కి, అంతకన్నా ఇలా ముందర పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంది. హాయిగా ముందర పెట్టుకున్నా, వెనకల టైల్ బ్యాక్ కతుక్కున్నాను, హాయిగా ఆనుకోవడానికి ఉంది, సోఫాలా ఉంది. అప్పుడే మనం మాట్లాడుతూ ఉండినాం ఒక లారీ డ్రైవర్తో, అక్కడ ఫోటోలు కూడా తీసుకుంటా తీసుకొని వచ్చాడు. బాయ్, చాలాసేపు మాట్లాడేసి వచ్చావు వీడితో. పాపం చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, ఒకసారి డ్రైవ్ చేస్తా అంటే తీసుకో అన్నాడు, మరి అంత పెద్ద వాడిని ఎందుకులే రిస్క్ అని చెప్పి తీసుకోలేదు. ఆ లారీకి 10 గేర్లు ఉన్నాయి, ఏంటి అని 8 గేర్స్ ఉన్నాయి, ఒక ట్రివర్స్ ఇంకోటి ఏదో సంథింగ్ ఉంది, మొత్తం 10 ఉన్నాయంట దానికి గేర్లు. ఈ బండికి 6 గేర్లు వేసేకే ఏడుస్తున్నాం, ఇంకా 10 గేర్లు అంటే ఎప్పుడు ఇంకా అది వ్యవహారం అయ్యేది.
మనమైతే ఇప్పుడు హనుమాన్పూర్లో ఉన్నాం, ఎంపీ మధ్యప్రదేశ్. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ వెళ్తే యూపీలోకి ఎంటర్ అవుతాం. రోడ్స్ అయితే హైవే ఇది, NH 135, కానీ రోడ్ అయితే కొంచెం ఘోరంగా ఉంది. ఘోరంగా అంటే అదే కొంచెం ఆ లారీలు పోయి పోయి మధ్యలో రోడ్ అంతా ఇదైపోయింది అనమాట. సో మన బండి డ్యాన్స్ వేస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడే మొత్తం అన్ని ఆటోలు ఉన్నాయి. మనం కూడా ఏదో ఒకటి ఏ పేరు బాబు మనం పోవాల్సింది. మనం కూడా ఇక్కడ నిలు, ఇక్కడ మొత్తం ఆటోలన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం కూడా వారణాసి 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 అంటే వచ్చి బండి మీద ఎక్కుతారు ఖచ్చితంగా. కాబట్టి ఎక్కువసేపు మనం టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నుంచి ఛాయ్ బ్రేక్ స్టాప్ చేస్తాం. ఛాయ్ తాగేసి తొందరగా వెళ్ళిపోతే వీళ్ళందరూ మమ్మల్నే చూస్తున్నారు కాబట్టి ఏదో కొంచెం తేడా కొడుతుంది. ప్లీజ్ తొందరగా వెళ్ళిపోతాం, నిద్ర వస్తుందని చెప్పి ఆపాము బ్రేక్. తొందరగా ఇక్కడ నుంచి చలో చలో వారణాసి. హాయ్ గైస్, తన పేరు అమిత్, యాక్చువల్గా ఫ్రమ్ ఢిల్లీ. తను R15 ఉంది తనది. తన R15లో ఢిల్లీ నుంచి బెంగళూరు, కర్ణాటక, మన సౌత్, ఆల్మోస్ట్ కర్ణాటక అంతా కవర్ చేశాడంట. మైసూర్ అన్ని ప్లేసెస్ చెప్తున్నాడు, దొడ్బాలపూర్ చిక్బాలపూర్ అని అన్ని మొత్తం సౌత్ అంతా తిరిగేశాడంట. సీరియస్గా మనం అప్రిషియేట్ చేయాలి, ఇంత లాంగ్ R15లో వచ్చాడంటే చాలా చాలా గ్రేట్. సో మనం అయితే జస్ట్ ఇక్కడ మీట్ అయ్యాము. తనకి ఒకసారి హాయ్ చెప్పేసి ఇక్కడి నుంచి వారణాసి వెళ్ళిపోదాం. చలో బాయ్. ఓకే, మనం ఎంపీలో ఉన్నాం. ఒక 5 కిలోమీటర్స్ పోతే ఇంకా యూపీ వస్తుంది. ఇక్కడైతే వీళ్ళతో మనోళ్ళు సెల్ఫీలు దిగారు పాపం. వీళ్ళకి అందరికీ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏమంటే అందరికీ ఛాన్స్ రాదంతే లైఫ్లో. బాయ్. వాళ్ళు పిలుస్తున్నారు బాబు, ఒకసారి రా, ఇట్లా ఇట్లా పోదాం రా. हाँ भैया बोलो. हाँ भैया, मैं ये बोल रहा हूँ बैठने की जगह है हमारे पास, बैठिए. कहाँ जा रहे हैं? बैठ तो जाइए, 2 मिनट टाइम दीजिए. आप लोग कहीं ना कहीं ट्रेवलर्स हैं. हाँ हाँ हाँ, 2 मिनट का टाइम दीजिए, बैठिए हमारे पास, बैठिए. तुम्हारा नाम भैया? सतीश. सतीश सतीश अंजी, मैं मध्यप्रदेश में हूँ. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ టు ఉత్తరప్రదేశ్. వీళ్ళు కన్నడ మాట్లాడుతున్నారు. సీరియస్గా, సీరియస్లీ హీ స్పీకింగ్ కన్నడ మ్యాన్. అభి అభి బాత్ కరో కన్నడ మే కుచ్ నూరా. అత్ర కూత్కుడి కూత్కుడి. ఓకే, ఇట్స్ ఓకే భయ. నిమ్గె హెంగ్ బరుతె కన్నడ? నార్మల్. నీ వాళ్ళు కెలస మాడ్తా ఇద్దరా? బొమ్మనహల్లి. బొమ్మనహల్లి మే మార్థలి బ్రిడ్జ్ ఉధర్ బ్లెండూర్ సర్జాపూర్ సర్జాపూర్ సభి పతా హే తుమ్కో. ఇప్పుడే ఎంపీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి యూపీ ఉత్తరప్రదేశ్కి ఎంటర్ అయ్యాము. బాబా బాబా, అటు సైడ్ అయ్యో చిన్న చిన్న చెరువులు ఉన్నాయి, చిన్న చిన్న లేక్స్. బలగనం అయితే మీర్జాపూర్ వచ్చేసాం. ఇది రీసెంట్గా మీరైతే వెబ్ సిరీస్ చూసింటారు, చాలా చాలా బాగుంది. నేను కూడా చూశాను, నేను కూడా 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను. దాంట్లో మున్నాబాయ్ ఉంటాడు, క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. ఓకే, సో నేను చందు ప్రేమ్ ముగ్గురు కాన్ఫరెన్స్లో ఉన్నాం. మనమైతే ఇక్కడ వయా మీర్జాపూర్, మనము వారణాసి వెళ్తున్నాం. ప్రజెంట్కి అయితే ఇక్కడ స్టే చేయాలి కాసేపు అనుకున్నాం, కానీ రోడ్స్ మరీ వరస్ట్గా ఉండడం వల్ల అంత కన్స్ట్రక్షన్లో ఉంది. అందువల్ల మేము ఇక్కడైతే స్టే చేయలేకపోతున్నాం. స్టే కానీ టైం కూడా ఎక్కువ స్పెండ్ చేయలేము, మరి చీకటి అయిపోతే ఈ రోడ్స్లో కష్టమవుతుంది. సో మీర్జాపూర్ని జస్ట్ ఊరికి అలా చూసుకుంటూ వారణాసి అయితే వెళ్ళిపోదాం సేఫ్టీగా. సార్ ఉస్కో క్యాబ్ పోలేగా వద్దురేనా? పక్కా పుల్ హే, పుల్ కి ఆగే జో హే. ఒక్క నిమిషం వద్దు. పక్కా పుల్ మీర్జాపూర్ కా హే. పక్కా పుల్ మీర్జాపూర్ ఉస్కా నామ్ హే వో? హా, పక్కా పుల్ ఉస్కా నామ్ హే. పక్కా పుల్ గంగా నది హే. ఉదర్ హే అభి నది. హా, గంగా నది ఆప్ యహీ తో 300 ఉంది ఇదే. పిల్లోడు ఇక్కడ ఫోటో తీసుకోవచ్చు కదా, ఒకటి వెళ్ళిపోయినాడు చూడు. అమ్మని ఇదేదో పక్కాపుర, ఇది ఏదో పక్కాపుర అన్నారు. ఏ
ఇదేందో పక్క పూరండ దీని పేరు నాకు అర్థం కాలే ఆయన చెప్పింది పోలీసు మొత్తానికి అయితే ఏదో పక్కా పూరన్నాడప్ప పక్కాగా చెప్పినాడు మీర్జాపూర్లో ఉన్న గంగానది ఒడ్డున ఉన్నాం. గంగానది ఒడ్డున ఉన్నాం. ఒక్కసారి చూడండి ఎలా ఉందో వ్యూ. అదిరిపోయింది బా. ఇక్కడ నుంచి ఏదో సముద్రం పక్కన ఉన్నట్టుంది. అంత పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 kilometers ఉందేమో బ్రిడ్జ్. మీరు కనుక మీర్జాపూర్ వస్తే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ బ్రిడ్జ్ని అయితే చూసి వెళ్ళండి. కుదిరితే కిందికి కూడా దిగొచ్చు. బోట్లు కూడా ఉన్నాయి. బోట్లు ప్రజెంట్ కలవ ఉందో లేదో మనకైతే తెలియదు. బట్ స్టిల్ మీరైతే వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి వారణాసి మనకి జస్ట్ ఒక 20 kilometers ఉంది. ఇప్పటివరకు అయితే అప్ టు మీర్జాపూర్ వరకు ఎంపీ దాటిన తర్వాత యూపీ వస్తుంది. యూపీలో అక్కడి నుంచి ఒక 50 to 60 kilometers రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మరి ఒక మీర్జాపూర్ దాటిన ఒక 15 to 20 kilometers మీకు ఈ హైవే దొరుకుతుంది. బట్టర్ స్మూత్ రోడ్ ఉంటుంది. అంటే కేక్ వాక్లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి కేక్ వాకే జస్ట్ 24 kilometers జస్ట్ 29 minutes చూపిస్తుంది. కానీ మేమైతే ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు. యాజ్ యూజువల్ సేఫ్టీ ఫస్ట్. సో మీరు కూడా హైవే బాగుంది కదా అని చెప్పి మరీ ఎక్కువ స్పీడ్కి వెళ్ళకండి. ఎందుకంటే నిదానంగా వెళ్ళి డెస్టినేషన్ కొంచెం 1 hour 2 hours 3 hours లేట్ అయినా పర్లేదు. ప్రశాంతంగా హోటల్కి వెళ్ళేసి తినేసి పడుకుంటే చాలు.